ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కారంటే మీకు నేను ఏ వీడియో చేసినా మీ మెయిల్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇమేజెస్ అమ్మి డబ్బులు ఎలా సంపాదించాలి అనే విషయం మీరు తెలుసుకున్నారా? చూడండి ఫ్రెండ్స్, ఇమేజెస్ అంటే మనం ఫోటో తీసి మన మొబైల్లో ఇంతకుముందు ఒక కెమెరాతో హై మెగా పిక్సెల్ ఉన్నటువంటి కెమెరాతో ఫొటోస్ తీసి అంటే క్లైమాక్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ని లేదా ఒక ట్రీస్ని వెరైటీ వెరైటీగా ఉండేవి ఏవైతే ఫోటోలు తీసి ఆ ఫొటోస్ని సైట్లలో పెట్టేసి సేల్ చేసేవారు. కానీ ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారా వచ్చింది, ఆ యాప్లో మనం సేల్ చేయొచ్చు, అది కూడా మన మొబైల్లోనే ఫొటోస్ తీసి. అర్థమైందా ఫ్రెండ్స్? మన మొబైల్తోనే మన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే మనం ఆ స్మార్ట్ ఫోన్తో కొంచెం క్లారిటీ ఉండేటట్లు చూసుకొని ఫొటోస్ని అప్లోడ్ చేసి ఈ యాప్లో మనం సేలింగ్ పెట్టామనుకోండి, సో ఎవరొకరు దాన్ని కొనడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మ్యాక్సిమం ఒక $5 పైనే తీసుకుంటారు, కాబట్టి ఆ $5లో 50% మనకి, 50% ఈ సైట్ వాళ్ళకి అంటే ఈ యాప్ వాళ్ళకి పోతుంది, కాబట్టి మనకి $2.5 మాత్రమే దొరుకుతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, మనం ఏదైతే సేల్ చేసామో ఒక ఫోటో, ఆ ఫోటో వాల్యూ హై లెవెల్లో ఉందనుకోండి, సో దాన్ని బట్టేసి మనకి అమౌంట్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. అది ఎలాగో చూద్దాం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు యాప్ పేరు వచ్చేసి ఫోప్ అని ఉంది చూడండి, ఇక్కడ FOAP అని. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇలా టైప్ చేశారంటే మీకు ఖచ్చితంగా ఈ యాప్ అనేది దొరుకుతుంది. సో స్టార్ట్ యూజింగ్ ఫోప్ అని చూడండి, అక్కడ క్లిక్ చేయండి. కంటిన్యూ విత్ ఫేస్బుక్, మీరు ఫేస్బుక్తో అయినా లాగిన్ అవ్వచ్చు లేదా అకౌంట్ క్రియేట్ చేసుకొని జీమెయిల్తో కూడా లాగిన్ అవ్వచ్చు. సో మీ ఇష్టం, అది మీరు ఎలాగైతే అలాగా లాగిన్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు లాగిన్ అయిపోయిన తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాను చూడండి, మీరు లాగిన్ ఎలా అవ్వాలంటే పైన మీ యూజర్ నేమ్ అడుగుతుంది, అంటే మీరు ఏదైనా ఒక నేమ్ యాడ్ చేయమని. అంటే ఇంతకుముందు ఎవరు పెట్టినటువంటి మీ నేమ్ ఒక డిఫరెంట్ లెటర్స్ ఏమైనా పెట్టుకొని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే సింపుల్గా మీరు నేమ్ రాజు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రాజు అని టైప్ చేసి ఇంతకుముందు చాలామంది రాజు అని పెట్టారని ఆల్రెడీ చూపిస్తుంది అక్కడ. సో కొంచెం డిఫరెంట్గా మీరు యాడ్ చేసుకొని తర్వాత ఈమెయిల్ ఐడి తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని సైన్అప్ అయిపోవచ్చు. సైన్అప్ అయిన తర్వాత లాగిన్ అవ్వాలి, మీ ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, అక్కడ నుండి ఒకసారి క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా వెరిఫికేషన్ అనేది కూడా పూర్తయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫొటోస్ ఉన్నాయి కదా, వీటిలల్లో ఎవరికైనా నచ్చాయనుకోండి మీరు పెట్టిన ఫొటోస్ ఖచ్చితంగా వాటిని కొంటారు డాలర్స్లో. డాలర్స్లో కొన్న తర్వాత ఆ డాలర్స్ని మీరు పేపాల్ అకౌంట్ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు. సో ఆ డాలర్స్ని ఒకసారి తీసుకున్నాక ఈ ఇమేజ్ మళ్ళీ మనం షేర్ చేయొచ్చా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఒకరికి కాదు ఎంతమందికైనా మీరు ఈ ఇమేజ్ అనేది సేల్ చేసుకుంటూనే ఉండొచ్చు. రీసేలింగ్ ఖచ్చితంగా ఒకళ్ళు వస్తారు కొంటారు $5, లేదంటే ఇంకా పెద్ద అమౌంట్ తీసుకుంటారు, వాళ్ళకి సెండ్ చేసేస్తారు, తర్వాత ఇంకొకళ్ళు వస్తారు, ఇంకొకళ్ళు అడుగుతారు, సేమ్ అదే ఇమేజ్ పంపించవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఈ ఫొటోస్ మొత్తం అవే, ఎక్కువ ఫొటోస్ సేల్ అయినట్లయితే చూడండి 300 ఫొటోస్ ఇతను సేల్ చేశాడు, అతనికి రివార్డ్స్ $100 అనేవి ఎక్కువ ఇవ్వటం జరిగింది. అది గమనించండి ఫ్రెండ్స్. మీరు కానీ ఫొటోస్ ఎక్కువ సేల్ చేసినట్లయితే మీకు రివార్డ్స్ కింద కొన్ని ఎక్కువ డాలర్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. సో ఈ సైట్ వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ మనీ అనేది ఇవ్వటం జరుగుతుంది అన్నమాట, బోనస్ లాగా. ఇక్కడ చూడండి 81 ఫొటోస్, సో ఆ ఫొటోస్ వాల్యూ ఎక్కువ ఉండొచ్చు, సో అదనమాట. ఇక్కడ చూడండి ఇంకా ఎక్కువ ఉంది. మీ దగ్గర మంచి కెమెరా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా పెద్ద అమౌంట్ని
డ్రా చేయొచ్చు. సో మీ క్రియేటివిటీని డ్రా చేసుకొని వాళ్ళు కొనటం జరుగుతుంది. అంటే మీ ఫొటోస్ బాగున్నాయనుకోండి, చాలా బ్యూటిఫుల్గా తీశారనుకోండి, సో ఆ ఫొటోస్కి ఎక్కువ సేలింగ్ అనేది ఉంటుంది, అది మాత్రం ఖచ్చితం ఫ్రెండ్స్. సో అలాగే ఇక్కడ మనం ఇన్స్టాగ్రామ్లో ఎలాగుంటామో సేమ్ ఇలా కూడా ఫాలో చేస్తూ ఉంటారు మన ఫొటోస్ కానీ అన్నీ చూసుకుంటూ. సో మనం వేరే వాళ్ళ ఎవరైనా చూస్తూ ఎలా క్రియేట్ చేయాలేంటి అనేది కూడా చూసుకోవచ్చు వాళ్ళని ఫాలో అవుతూ. సో ఎవరు ఎలా ఫొటోస్ క్రియేట్ చేసి పెడుతుంటారా, ఎలాంటి ఫొటోస్ తీస్తుంటారా అని. సో చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మొబైల్తో తీసిన ఫొటోసే, పెద్ద క్లారిటీ కూడా లేవు. కాకపోతే అందులో ఒక మంచి మెసేజ్ ఉన్నదనుకోండి, ఖచ్చితంగా తీసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అర్థమవుతుందా? సో మీరు ఎప్పుడైతే $5 పూర్తి చేస్తారో ఇందులో మీరు ఖచ్చితంగా డైరెక్ట్గా మీ పేపాల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది డౌట్ ఉంటుంది, మనం ఎంత అమౌంట్ వచ్చిన తర్వాత విత్డ్రా చేసుకోవచ్చని. సో $5 ఉన్నా సరిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.